जय तेलंगाना, जय तेलंगाना। चार ऊपर ऊपर मेरा कुछ क्या था करो మేరకుల అభివృద్ధికి సంజయ గారు యొక్క అందనలు ఏ విధంగా భవిష్యత్తు కూడా కొనసాగాలని ఆశిస్తున్నా. ముఖ్యంగా మాకు ఉన్న బర్నింగ్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు సారీ ముఖ్యంగా సౌదీ అరేబియా చాలామంది వచ్చారు. దాదాపు ఒక 2000 మంది దాకా ఉన్నట్టు 2000 ఫ్యామిలీ వరకు ఉన్నాడు. అక్కడ వర్క్ లేదు, రావడానికి విమానాలు లేవు. వాళ్ళకు ప్రియా కష్టాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేయవలసిందిగా నేను సంజయ్ గారిని ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతున్నాను. రెండో అంశము చేయగలిగినటువంటి మన స్కూల్ లోపల ఇచ్చినటువంటి రెండు అకాడమిక్ దుస్తులు వాళ్ళు పిల్లలకు ఇచ్చిన దుస్తులు మరి కుట్టడానికి మా క్లాసులకి ఇస్తే కొంచెం బాగుంటుందని కొంచెం అవకాశం కల్పించినటువంటి ఉపాధ్యాయ రైతులకు ఇచ్చినట్టు ఇది మాకు ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. అదేవిధంగా మాకు మామూలు మిషన్ కాకుండా జూకీ మిషన్స్ ఓన్లీ జూకీ మిషన్స్ ఇస్తే చాలా ఆ దిశ కూడా ప్రయత్నం చేయవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఇంకా బిజీ రోజు కావాలంటే కానీ తర్వాత దీనికి సంబంధించిన నిర్వహణ ముందుకు తీస్తాము. వారి యొక్క సహాయ సహకారాలు రాష్ట్ర స్థాయి నుంచి అందించవలసిందిగా కోరుతున్నాను. కుల వృత్తులు దాదాపు అంతరించిపోతున్న ఈ తరుణంలో కేవలం కుల వృత్తి మీదే దాదాపు చాలా వరకు కుటుంబాలు కూడా ఆధారపడి జీవనం సాగిస్తున్న కుల వృత్తి అంటే అది మేర కుల వృత్తి ఒక్కటే. ఎందుకంటే చాలా వరకు కుటుంబాలు మాత్రం కేవలం ఆ కుల వృత్తి మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. అలాంటి ఒక కుల వృత్తులను ఆదుకునే దిశగా ప్రతి ఒక్క కులానికి ఒక సంఘ భవనం ఖచ్చితంగా ఉండాలని మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ లక్ష్యాన్ని మన పట్టణంలో పూర్తి చేసే దిశగా మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారు వేగంగా ముందడుగు వేస్తున్నారు. ఆ లక్ష్యంతోనే ఈ రోజు కూడా మన పట్టణంలో 38వ వార్డులో మేరా సంఘ భవనం కూడా సుమారు డిఎంఎఫ్ నిధుల నుండి సుమారు 10 లక్షలుగా ఖర్చు పెట్టి కూడా ఈరోజు సంజయ్ అన్న గారి చేతుల మీదుగా ఇనాగరేషన్ చేయడం జరిగింది. అలాగే చాలా వరకు కూడా మాకు మా కుటుంబ సభ్యులకు కూడా మేరా కుల బాంధవులతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి ఎన్నో సంవత్సరాలుగా కూడా. డెఫినెట్గా అన్నగారు కూడా ఇందాక పెద్దలు చెప్పారు, మా మున్సిపల్ తరఫున కూడా వారికి ఎలాంటి సహకారమైనా చేయవలసి వస్తే డెఫినెట్గా మేము ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన సంజయ్ అన్న గారు కూడా అన్ని వర్గాలకి కూడా సహాయం చేసే దిశగా వారి అభ్యున్నతి దిశగా కూడా ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు. ఇంతకు ముందు అంతే 15 సంవత్సరాల ముందు నుంచి కూడా అంతే, ఇప్పుడు కూడా అంతే. డెఫినెట్గా అన్నగారు చెప్పారు అంటే అది మనం అసలు ఇంకా గుర్తు పెట్టుకోని అవసరం లేదు, అన్నగారికి అది గుర్తుంటుంది. డెఫినెట్గా అన్నయ్య గారి సహాయ సహకారాలతో అభ్యున్నతి సాధిస్తారు, పట్టణమైన పట్టణంలోని ప్రజలమైన మంచి అభ్యున్నతి సాధిస్తుంది. అలాగే నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మేరకుల పెద్దలందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జయిత్యాల పట్టణాన్ని అడుగుబొట్టున నిర్మించబడ్డ మేరకుల సంఘ భవనం పూర్తయిన సందర్భంగా నూతన భవనంలోకి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకుంటున్న సందర్భంలో మేరకుల బంధువులు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు. జయిత్యాల పట్టణాన్ని అడుగుబొట్టున మేరకుల సంఘ భవనం కొంతవరకే నిర్మించబడి ఉంది.
దాదాపుగా 2 సంవత్సరాల క్రితం కొంత నిధులు కావాలని చెప్పి సంఘ పెద్దలు అడగడం జరిగింది అప్పుడు 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించడం తోటి కొంత ట్యాక్సులు పోను మిగతా దానితోటి వారం 2 స్లాబ్లు కూడా వేస్తున్నారు వాస్తవానికి మేరు కులస్తులు నాకు తెలుసు చాలా కష్టపడి ఇలాగా చేతివృత్తి చేసుకొని జీవించేవారు ఉన్నంతలో నేను అనుకుంటా తప్పకుండా మళ్ళీ అందరు సంఘ సభ్యులు కూడా తలాయింపు తీసుకుంటేనే ఈ స్లాబ్లు రెండు పడ్డాయి వాస్తవానికి నాకు చూస్తేనే అనిపిస్తుంది ఇంకా కొంత నిధులు తప్పకుండా ఇవ్వాలని చెప్పి ఇస్తానని చెప్పి కూడా మీ అందరూ తెలియదు ప్రస్తుత ప్రత్యేక పరిస్థితులు మీకు తెలుసు ప్రపంచం అంతా కూడా నిధులు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు తప్పకుండా మళ్ళీ మనకు మంచి రోజులు వస్తాయి వచ్చినాక తప్పకుండా అభివృద్ధి చేస్తాం ఇక మిగతా విషయానికి వస్తే మిషన్స్ పైన వీటన్నింటిలో కూడా మరి గౌరవ ప్రిన్సిపల్ చైర్పర్సన్ గారు ఉన్నారు రేపటి నాడు మెప్మా నుంచి కానీ ఆ ఏఎల్ఎఫ్ నుంచి కూడా మిషన్స్ ఇప్పించే ప్రయత్నం చేయాల్సిందని నేను వారిని కోరుతా ఉన్నా నాకు బోధ నుంచి కూడా కొంత ఆలోచన ఉన్నది ఏదో ఒక రకంగా మేల్కొలస్తులను కూడా ఇంకెళ్ళ విషయాన్ని తీసుకెళ్లాలని చెప్పి మరి అనుకోకుండా పోయేసారి కుదొడుతో తోడుకోవడం జరిగింది మీ అందరి సహకారంతో పెద్ద మేయాడితో గెలిచినాం గెలిచినప్పటి నుంచి కూడా ఒక్కొక్క ఎలక్షన్ ఈ గెలిచిన సంతోషం లేకముందే ప్రీతం నాయకులు కాగిత గారు రోడ్డు పోవడం ఇవన్నీ కూడా మనకు ఒక పెద్ద ఇబ్బందికరంగా మారి అయిన పరిస్థితుల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సహకారం తీసుకొని కొంత నిధులు తీసుకొచ్చి ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం ఇంకా ముందు కూడా చేస్తాం మీ విషయంలో వృత్తి విషయంలో చాలా ఇబ్బందులు అవుతున్నాయని చెప్పి మీరందరూ కూడా చెప్పడం జరిగింది చాలా కులవృత్తులు కూడా భారతదేశంలో అంతరించిపోయిన సంగతి వస్తే మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా మేరు కుల వృత్తి కూడా మళ్ళీ ఇప్పుడు అంత కొద్దిగా రిస్క్లో పడాలి ఈ విషయాన్ని తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తానని చెప్పి తెలియజేస్తూ ఉన్నా మరి ఈనాడు నన్ను ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన సంఘ సభ్యులందరికీ అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఈ ప్రాంత వివిధ కులాల పెద్దలకు టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ